కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ నాయకత్వంలో బయటపడ్డ అంతర్గత విభేదాలు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఇన్నగుదురుపేట జామియా మసీదు, ఖబరిస్తాన్ ప్రహరీగూడ కొంతమేర దెబ్బతినడంతో స్థానిక ముస్లిం నాయకులు పునర్నిర్మాణం నిమిత్తం ఎంపీ బాలశౌరిని నిధులు కేటాయించాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఎంపీ బాలశౌరి సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లగా స్థానిక కార్పొరేటర్ అసజ్జర్ అనుచరులతో కలిసి గో బ్యాక్ ఎంపీ అని నినాదాలు చేస్తూ ప్రదర్శనను నిర్వహించడం జరిగింది. తనకు ప్రోటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వలేదని సాకు చూపుతూ గొడవకు దారితీసే విధంగా ఒకరినొకరు సవాల్ చేసుకుంటూ ఘర్షణ వాతావరణం నెలకొల్పారు. పోలీసులు రంగప్రవేశం చేసి స్థానిక వైసీపీ నేతలను, కార్పొరేటర్ అనుచరులను సాయుధ బలగాలతో అడ్డుకోవడం జరిగింది. ఎంపీ బాలశౌరిని దుర్భాషలాడుతూ అసజ్జర్ పరుష పదజాలం వాడడం జరిగింది. కొంతమేర మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన హైడ్రామా నెలకొని ఉంది. ఇన్ని రోజులు లేని ప్రేమ మచిలీపట్నంపై ఎందుకు వచ్చిందని స్థానిక ఎమ్మెల్యే పేరినాని అనుచరుడు కార్పొరేటర్ అసజ్జర్ ఎంపీ అనుచరులను గేట్ వేసి అడ్డుకున్నాడు. ఎంపీ బాలశౌరి ధీటుగా సమాధానం చెబుతూ ముందుగానే ఈ పర్యటనకు సంబంధించిన స్థానిక నేతలకు సమాచారం అందించిన కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఈ విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పార్టీ పుట్టక ముందు నుంచి ఈ ప్రాంతంలో చాలామంది విద్యామిత్రులకు కూడా తెలిసిన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు నుంచి ఈ ప్రాంతంలో కొంతమంది ఒక 5గురు 4గురు 6గురు వాళ్ళలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ విధేయుడిగా పార్టీ ఏదైతే పని అప్ చెప్పిందో ఆ పనికి బాధ్యత వహిస్తూ ఎక్కడ కూడా వెనకెత్తకుండా పార్టీకి కష్టపడిన వాళ్ళలో బహుశా ఆ పేర్లు వినిపించేటట్లో నా పేరు కూడా వినిపిస్తుంది. ఇక్కడ బందర్లో ప్రతి ఒక్కరికి తెలుసు అస్గర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు, కానీ అస్గర్ అనేది వ్యక్తిగతంగా ఒక మనిషిగా గుర్తింపు లేదు ఇక్కడ. అయితే మా దురదృష్టశాత్తు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక మనిషిని అప్పు చెప్పి ఇతను మీ ఎంపీ, ఇతను గెలిపించండి అని బాధ్యత ఇచ్చిన తర్వాత ఇతను బహుశా వాడకట్లో మా ఏరియాలో వస్తున్నారన్న సంగతి తెలిసింది. తెలిసిన తర్వాత 33వ డివిజన్లో కనీసం అంటే కనీసం ఎంపీ గారు ఒక ప్రోటోకాల్ పాటించకుండా, అంటే వాడకట్లో బహుశా మీరు వాతావరణం చూసుంటారు, ఇవాళ ఈ పాటికి మీడియా మిత్రులు చూసి ఎన్ని బ్యానర్లు కట్టారు, ఏం చేశారు, కనీసం ఒక కాల్ చేసి ఎంపీ గారు లేదా ఎంపీ గారు పిఏ గారు ఫోన్ చేసి అస్గర్ గారు మీ ప్రాంతానికి విజిట్ చేస్తున్నారు ఎంపీ గారు, మీరు మన కార్యకర్తలు లేకపోతే మన మనుషులు ఎవరైనా ఉంటే వచ్చి పాల్గొండి అంటే చాలా ఆనందంగా పడేవాడిని. ఇది కదా ఇతని కోసం కదా నేను కష్టపడింది, ఇతని కోసం కదా నేను కొట్లాడింది, ఇతని కోసం కదా నేను మచిలీపట్నం నియోజకవర్గంలో ఆయనకు వచ్చిన మెజార్టీ తీమానండి ఎంపీ గారిని. నా ప్రాంతంలో ఎంత మెజార్టీ వచ్చిందో ఒకసారి భవిష్యత్తు గుర్తులేదు. 2019లో చూసిన ఎంపీ గారు కరోనా లాంటి క్లిష్ట పరిస్థితులు ఏమైపోయారో నాకు తెలీదు. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో పలకరించిన పాపాన లేడు. పోనీ మ్యాన్నెట్ ఇచ్చిన తర్వాత మేము 50 మంది కార్పొరేటర్లు ఉంటే కనీసం అరే బాబు నీకు ఓటు అడుక్కోవడానికి వచ్చామన్న పాపాన కూడా పోయిన పాపాన లేకుండా ఇదే ఎంపీ గారికి ఒకసారి జ్ఞాపకం చేయమంటున్నా. ఎంపీ గారు మీరు ఆఫీస్ ఓపెనింగ్ కోసం అని దందరికి వస్తే
ఇదే నాని గారు మాకు బాధ్యత చెప్పారు.